కృష్ణా జలాల పంపిణీ విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి నన్ను నిందించడం తగదు అని వారు మాట్లాడడం జరిగింది. వారికి నేను చేసే విజ్ఞప్తి ఏందంటే గజేంద్ర శకావత్ గారి మీద వ్యక్తిగతంగా మేము మాట్లాడడం లేదు, మాకు ఎవరితో వ్యక్తిగత పంచాయతీ అంతకంటే లేదు. మా సమస్య మా నీళ్లు మాకు దక్కాలి. ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం జరిగింది, మా పోరాటమే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ నీళ్ల విషయంలో 7 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి సహకారం రాలేదు అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మేము అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు, మేము అడుగుతున్నది చట్టవిరుద్ధం అంతకంటే కాదు. మేము అడుగుతున్నది రాజ్యాంగబద్ధమైనది, మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి నీళ్లలో మా వాటా మాకు కావాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో సెక్షన్ 3 కింద రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేసినప్పుడు ఒక సంవత్సరంలోగా దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలన్నదే చట్టం తెలియజేస్తుంది. ఇది భారతదేశంలో అమలవుతున్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయమనే తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే మేము 7 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే శకావత్ గారు తాను వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అనిపించింది. మేము చెప్పదలుచుకున్న పాయింట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఉద్దేశం ఏంది, రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజే సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసినాం. 2 జూన్ 2014లో రాష్ట్రం ఏర్పడ్డది, 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు మంత్రిగా ఉన్న గౌరవనీయులు శ్రీమతి ఉమాభారతి గారి దగ్గర సెక్షన్ 3 కింద మేము మా యొక్క కంప్లైంట్ను లాడ్జ్ చేయడం జరిగింది. అంటే మా నిజాయితీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్ ఇక్కడ మీరు గమనించాలి. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడిన అయినటువంటి ముఖ్యమంత్రి గారు వారి శ్రద్ధ ఎంత ఉన్నది ఆలోచించండి. ఎన్నో విషయాలు ఉన్నా కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చింది నీళ్ల కోసం ఇచ్చింది కనుక దాన్ని రివ్యూ చేసిండ్రు, అర్థం చేసుకున్నారు. 42వ రోజే ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉమాభారతి గారి దగ్గర కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నీళ్ల మీద ఉన్న తపన, రాష్ట్రం మీద ఉన్న తపన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి వారు చేసిన కృషికి వారి పట్టుదలకు ఇది ఒక నిదర్శనం. దీన్ని ఎలా గజేంద్ర శకావత్ గారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నిజాయితీని మా చిత్తశుద్ధిని గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. మేము ఎప్పుడు ఇచ్చినాం కంప్లైంట్, 14 జూలై 2014 నాడు కేంద్ర ప్రభుత్వానికి మేము దరఖాస్తు చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు దరఖాస్తు చేసినామంటే ఎంత పట్టుదలగా మేము ప్రయత్నం చేసినాం. మా రాష్ట్ర ప్రయోజనాల మీద మాకుండే శ్రద్ధను మీరు అర్థం చేసుకోవాలి, మా తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరి 14 జూలై 2014 నుంచి ఇవాళ మనం నవంబర్ 2021 సంవత్సరంలో ఉన్నాం కదా, ఇప్పటి వరకు అది నిర్ణయం కాని వాస్తవమే కదా, ఇప్పటి వరకు కేంద్రంలో తత్సారం జరిగింది వాస్తవమే కదా, ఇది కాదంటారా శకావత్ గారు మీరు? 14 జూలై 2014 నాడు సెక్షన్ 3 కింద మేము కంప్లైంట్ చేస్తే ఇవాళ నవంబర్ 2021 సంవత్సరంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల పాటు మీ నిర్ణయం తీసుకున్నాక మాకు ఇబ్బంది ఎక్కడిది? మేము మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఉద్దేశం ఏంటిది, 7 సంవత్సరాల నుంచి కేంద్రంలో పెండింగ్లో ఉందని చెప్పినాం, 7 సంవత్సరాల నుంచి కేంద్రం తత్సారం చేస్తుంది అని చెప్పినాం, 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను
కేంద్ర ప్రభుత్వం కాపాడతలేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని చెప్పి మేము చెప్తున్నాం. ఇది వాస్తవమా కాదా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు. ఇవాళ 14 జూలై 2014 నాడు మేము దరఖాస్తు చేస్తే సంవత్సరం పాటు పరిశీలన చేసినాం. ఆనాటి నీళ్ల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక సార్లు నేనే ఢిల్లీ వెళ్ళాను. అప్పటి కేంద్ర మంత్రి గారిని, అప్పటి కేంద్ర జలవనరుల శాఖలో ఉండేటువంటి అధికారులను టేబుల్ టేబుల్కు తిరిగినాం, దండం పెట్టినాం, మా ఆవేదనను చెప్పినాం, ఒక సంవత్సరం పాటు తిరిగినాం. కానీ మీరు నిర్ణయం తీసుకోలేదే. అప్పుడు కూడా లీగల్ డిపార్ట్మెంట్కు రాసినారు అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారు, న్యాయ పరిశీలన కోసం పంపిస్తే లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్ ఇది చట్టము, దీని చట్టం ప్రకారంగా దీని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ కూడా ఇచ్చింది అప్పుడు. కానీ ఒపీనియన్ ఇచ్చినా 7 రోజుల్లోగా నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే అందులో సెక్షన్ ఫోర్ ఏమని చెప్తుంది, సెక్షన్ 3 కింద ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఒక సంవత్సరంలోగా దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని సెక్షన్ 4 చెప్తుంది. కానీ ఒక సంవత్సరం పాటు మీరు నిర్ణయం తీసుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు, మా అధికారులు, నీళ్ళ మంత్రి గారు, నేను పదే పదే మేము అప్పీల్ చేసినా, మీ కార్యాలయాల చుట్టూ తిరిగినా మీరు ఏడాదిలోగా మీరు నిర్ణయం తీసుకోనప్పుడు మాత్రమే, మిమ్మల్ని పదే పదే అడిగినా మీరు స్పందించకపోయిన తర్వాత మాత్రమే 13 నెలల తర్వాత ఆగస్ట్ 2015లో మేము సుప్రీంకోర్టు గడప దొక్కినాం. జూలై 2014లో మీకు దరఖాస్తు ఇచ్చినాం. 13 నెలలు వెయిట్ చేసి ఆగస్ట్ 2015లో మేము సుప్రీంకోర్టుకు పోయినాం. మేము డైరెక్ట్ సుప్రీంకోర్టుకు పోలే, చట్ట ప్రకారంగా మీ దగ్గరికి వచ్చినాం. చట్టం మీకు ఇచ్చిన 12 నెలలు మీ ఆఫీస్ చుట్టూ తిరిగినాం. 12 నెలల్లోగా లీగల్ ఒపీనియన్ పాజిటివ్గా వచ్చినా మీరు నిర్ణయం తీసుకోనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు గడప దొక్కినాం. ఎందుకు దొక్కినాం? రాష్ట్ర ప్రయోజనాల కోసం దొక్కినాం. ఈ రాష్ట్రానికి న్యాయమైన నీతి వాటా కోసం సుప్రీంకోర్టు గడప దొక్కినాం. సరే, సుప్రీంకోర్టులో ఆలస్యమైంది, అయినా మేము ఊరుకోవాలి, పర్సూ చేస్తూనే పోయినాం. ఇంకో మాట అంటున్నా గౌరవనీయులు షెకావత్ గారిని, మేము సుప్రీంకోర్టుకు పోతే మీరు సెక్షన్ 3 కింద రెఫర్ చేయడానికి అయినా మేము ఊరుకోవాలి, పర్సూ చేస్తూనే సుప్రీంకోర్టు ఏం స్టే ఇవ్వాలి కదా. ఇంకో మాట పోయినా సుప్రీంకోర్టు షెకావత్ గారిని, మేము సుప్రీంకోర్టు పోతే వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, తత్సారం చేస్తున్నారు. మీరు వాళ్ళను ట్రిబ్యునల్కు ఏర్పాటు చేసే విధంగా ఆదేశించండి. చట్ట ప్రకారంగా 7 రోజుల్లోగా నిర్ణయం తీసుకోమని ఆదేశించండి అని మాత్రమే సుప్రీంకోర్టుకు పోయినాం కదా. ఒకవేళ మీరు నిర్ణయమే తీసుకుంటే కేసు ఇన్ఫ్లక్ట్ చేసి అయిపోద్ది కదా, ఇట్ విల్ బికమ్ నల్ అండ్ వైట్. అలా కేసు ఏమున్నది? పోయింది ఏమని? నిర్ణయం తీసుకోమని పోయినాం. మీరు నిర్ణయమే తీసుకుంటే ఇక కేసు ఎక్కడిది? ఆటోమేటిక్ కేసు ఇన్ఫ్లక్ట్ చేసి అయింది కదా. కోర్టుకు పోవడం అనేది అసలు అడ్డంకి కానే కాదు కదా. 7 ఏళ్ల నుంచి మీ దగ్గర పెండింగ్లో ఉన్నది వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్నా, 14 జూలై 2014 నాడు తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 3 కింద కంప్లైంట్ ఇచ్చిందా లేదా? ఆ రోజు నుంచి ఈరోజు వరకు పెండింగ్లో ఉందా లేదా? కోర్టులో ఉన్న మీరు నిర్ణయం తీసుకుంటే ఏమైనా అడ్డంకి ఉన్నదా? లేదు కదా. నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్ కేసు ఇన్ఫ్లక్ట్ చేసి అయిపోతుంది. సరే, అయినా మీ మీద గౌరవం ఉంచి స్వయంగా ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి వస్తే మీరు విత్డ్రా చేసుకోమన్నారు. మీ మాట మీద గౌరవించి మేము విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకునే ముందు మేము కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా, అడ్వకేట్ జనరల్తో, న్యాయ కోవిధులతో మాట్లాడి. మరి కేసు విత్డ్రా చేసుకుంటే రేపు సడన్గా మన రైట్స్ పోతే ఎట్లా? ఇప్పుడు 7 రోజులు మీ దగ్గర ఉంటేనే మీరు చేయకపోతుంది.
లీగల్ గా కేంద్ర న్యాయశాఖ పాజిటివ్ గా తెలంగాణ ఇచ్చిన కంప్లైంట్ మీద పాజిటివ్ గా ఒపీనియన్ ఇచ్చినా మీరు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయలేదు మరి సుప్రీం కోర్టులో విత్డ్రా చేసుకున్నాక మీరు సడన్ గా ఎందుకు పోతే మా పరిస్థితి ఏంది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినది కదా అందుకోసం న్యాయ కోవిదులతో చర్చించినాం అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు అందరితో సంప్రదించి మీ మీద నమ్మకం ఉంచి మేము సుప్రీం కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాం ఓకే మీ నిర్ణయం తీసుకోండి స్టిల్ మీ మాట మీద గౌరవం కొద్దీ మీ మాట మీద నమ్మకం కొద్దీ మేము వేసిన కేసుని విత్డ్రా చేసుకున్నాం నిర్ణయం తీసుకొని ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి వి వెల్కమ్ ఎందుకంటే ఇలా షకావత్ గారు ఏం మాట్లాడినారు కేసు విత్డ్రా అయ్యి మొన్ననే అయింది కదా దీనికి నన్నెట్ల బాధ్యులు చేస్తారు అంటున్నారు ఇది వ్యక్తిగత పంచాయతీ కాదు వ్యక్తిగతంగా మేము షకావత్ గారితో మాట్లాడతలేము మా బాధ ఏడేళ్లుగా నిర్ణయం తీసుకోలేదన్నదే మా బాధ మేము 14 జూలై 2014 నాడే కంప్లైంట్ ఇచ్చినాం అప్పటి నుంచి కూడా పెండింగ్లో ఉన్నదన్నదే మా బాధ కేసు ఉండగా కూడా మీరు నిర్ణయం తీసుకోవడం అడ్డంకి కానే కాదు అనేదే మా ఆవేదన అందువల్ల గౌరవనీయులు షకావత్ గారితో కూడా మేము చెప్పేది ఏంటంటే ఇది కేసు విత్డ్రా అయ్యి మీకు 3 నెలలు అయింది 4 నెలలు అయిందని మీరు మాట్లాడుతున్నారు బట్ కేసు అడ్డంకి కాదు బట్ స్టిల్ ఇప్పుడైనా తొందరగా నిర్ణయం తీసుకోండి మేము మాకు వ్యక్తిగత పంచాయతీ లేవు మా పంచాయతీ అంతా తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడమే మా ఆవేదన అంతా కృష్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా మాకు కావాలన్నదే మా ఆవేదన సో మా రాష్ట్ర ప్రయోజనాలను న్యాయబద్ధంగా కాపాడండి అనే మేము షకావత్ గారిని కోరుతున్నాం అయితే షకావత్ గారు ఇదేదో 4 నెలల కిందనే నా దగ్గరికి వచ్చింది 4 నెలల నుంచే ఇది పెండింగ్లో ఉంది 4 నెలలకే ముఖ్యమంత్రి గారు నన్ను ఈ విధంగా అనడం కరెక్ట్ కాదు అని వారు నిన్న మాట్లాడిన మాటల సారాంశం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇది 4 నెలల నుంచి కాదు 7 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజే కంప్లైంట్ ఇచ్చినాము 14 జూలై 2014 చేస్తున్నారు అందువల్లనే ఇవాళ మేము ఈ కృష్ణా బేసిన్లో మాకు నీటి వాటాలు రావాలంటే కొత్త ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కావాలి
మా కంప్లైంట్ ను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను పెడుతూ మీరు వెంటనే ట్రిబ్యునల్ కు ఆదేశం ఇవ్వండి. ఇప్పుడు ఏ రకమైన అడ్డంకులు లేవు కదా, ఏ రకమైన అడ్డంకులు లేవు కదా, మీ మాట మీద మేము విత్డ్రా చేసుకున్నాం కదా, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు శకావత్ గారిని కోరుతున్నాం. థాంక్యూ. రైట్ బాబు, విషయం కంటెంట్ మీకు అర్థమైందనుకుంటా. మీకు లైన్ మీరు తీసుకోవాల్సిన లీడ్ ఏంటంటే, జస్ట్ ఐడియా కోసం, శకావత్ ఏమంటాడంటే 4 నెలల నుంచే పెండింగ్లో ఉంది, అరే గిట్లెట్లంటావు నన్ను అంటాడు. ఇది 4 నెలల పంచాయతీ కాదు బాబు, రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు.